భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త మైల్ రాయిని చేరుకుంది. తన 100 ఉపగ్రహ ప్రయోగాన్ని సూపర్ సక్సెస్ చేసింది. పిఎస్ఎల్వీ C-40 రాకెట్ ప్రయోగంతో 31 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. శాటిలైట్ రంగంలో మన శాస్త్రవేత్తల కృషి దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని అభినందించారు ప్రధాని మోడీ. అంతరిక్ష రంగంలో కొత్త ఘనత సాధించింది ఇస్రో. 100 ప్రయోగాన్ని సక్సెస్ చేసింది. నెల్లూరు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వీ C-40 రాకెట్ ను ప్రయోగించారు శాస్త్రవేత్తలు. 31 ఉపగ్రహాల్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. వీటిలో కార్టోసాట్2 సిరీస్ లో కీలకమైన కార్టోసాట్2ఈ, ఒక నానో, ఒక మైక్రో ఉపగ్రహాలు భారత్ కు చెందినవి కాగా, మిగతా 28 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవి. గతేడాది ఆగస్టు 31న ప్రయోగించిన పిఎస్ఎల్వీ C-39 ఫెయిల్ కావడంతో ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంది ఇస్రో. ప్రయోగాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని సక్సెస్ చేసింది. పిఎస్ఎల్వీ C-40 మోసుకెళ్లిన వాటిలో స్వదేశీ శాటిలైట్ల బరువు 710 కేజీలు, మిగిలిన శాటిలైట్ల బరువు 613 కేజీలు. కార్టోసాట్2 సిరీస్ లో ఇది 3వ ప్రయోగం. భూ వాతావరణంలో మార్పుల్ని గుర్తించేందుకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. దీనికి అమర్చిన లేటెస్ట్ కెమెరాలు భూమికి సంబంధించి హై రిజల్యూషన్ ఫోటోలను అందిస్తాయి. ప్రస్తుత ప్రయోగం సక్సెస్ కావడంతో పట్టణ గ్రామీణ ప్రణాళిక, తీర ప్రాంత వినియోగం, భూ వినియోగం, రోడ్ల అభివృద్ధి, నీటి పంపిణీతో పాటు దేశంలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి ఖచ్చిత సమాచారం అందుబాటులోకి రానుంది. పిఎస్ఎల్వీ C-40 సక్సెస్ దేశానికి కొత్త సంవత్సర కానుకన్నారు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్. ఈ విజయంలో సైంటిస్టులందరి పాత్ర ఉందని చెప్పారు. ఈ ఏడాది మరిన్ని ప్రయోగాలకు ఇస్రో సిద్ధంగా ఉందన్నారు. ISRO is starting 2018 with the successful launch of our CartoSat, small satellite NanoSat and also MicroSat and 28 customer satellites. We are extremely happy to provide a new year gift to the country with the CartoSat 2 series. So far the CartoSat performance, as already announced by the project director, is satisfactory. This year we have a large number of activities planned and the next GSLV Mark 2 is already getting assembled and it's scheduled for launch next month. ISRO 100 ప్రయోగాన్ని విజయవంతం చేసిన సైంటిస్టుల్ని అభినందించారు ప్రధాని. అంతరిక్ష రంగంలో శాస్త్రవేత్తల కృషి దేశ ప్రజలకు, దేశ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు.